వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. ఎన్టీఆర్ పేరు మార్చడంపై యూనివర్సిటీకి చాలా అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనము. అంటే ఇది ప్రజల్లో, అదేవిధంగా రాజకీయంగా కూడా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి కుటుంబంలో కూడా చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటుంది గవర్నమెంట్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన కూడా ఒక వంతు ఆశ్చర్యంగా అవునా నాకు తెలియదే అనే మాట అన్నారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అన్నారు. అంటే ఇది గవర్నర్ గారి పరిధిలో ఉంటుందా, ఆయనకు చెప్పి చేయాలా మార్చాలా? తప్పకుండా. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం ఏముంది, రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా ఈ విషయం చర్చిస్తుంది. ఎందుకు అనవసరంగా మార్చేశారు? పెద్ద ఆయన, అందరికీ అభిమానం ఇచ్చే ఆయన ఉంటే మంచిది కదా. ఈ లేనిపోయిన వివాదం ఎందుకు? కొత్తది ఏదైనా పెడితే దానికి పెట్టొచ్చు కదా అనే మాట ఎవరైనా కానీ సాధారణంగా అంటారు. ప్రభుత్వాలు మారినప్పుడంతా పేర్లు మార్చుకుంటూ పోతే ఇది ఎక్కడ ముగుస్తుంది అనే మాట కూడా వస్తుంది. ఇది సహజమైన స్పందన మామూలు సగటు పౌరుల నుంచి. లేకపోతే ఇరు పార్టీల హార్డ్ కోర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఇలాగే భావిస్తారు. నిజానికి ఆ పార్టీలో కూడా, వైఎస్ఆర్ పార్టీలో కూడా కొంత కదలిక, కొంతమంది దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా విమర్శించడం, ఇట్లాంటివి మనం చూస్తున్నాం. అందుకని ఇది ఒక లేనిపోని వివాదం తీసుకొని రావడం, అది కూడా చాలా ప్రజలు అభిమానించే ఇద్దరు నాయకుల మధ్యలో ఒక విధమైన అదేదో పోటీలాగా తీసుకొని రావడం అన్నది, అది అవాంఛనీయం. అయితే సభలో దాన్ని ఆమోదించేశారు, అది పూర్తి చేసేసారు ఆ తంతు. ఇప్పుడు ఒక విధ చాలా ఆశ్చర్యకరంగా చర్చను ఇప్పటి నుంచి, ప్రస్తుత పరిస్థితి నుంచి 1995 తీసుకుపోయారు. ఇప్పుడు అప్పుడు ఆయన ఎక్కువ వెనుబోటు పొడిచాడా, లేదా లక్ష్మీపార్వతి గారి రోడ్లు ఏంటి, లేకపోతే వైఎస్ఆర్ ఏంటి, ఇట్లాంటివి చర్చిస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా రెండు పార్టీలు కోరుకునేది కూడా అదే, వీళ్లకు హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టడం అనే విషయం మార్చడం కంటే కూడా వీళ్ళకి ముఖ్యమైన సమస్య అవతలి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడానికి కావాల్సిన సరంజామ ఈ నిర్ణయంతో దొరికింది అన్నది మనకు ఎక్కువ కనిపిస్తుంది. ప్రజలు అంటారు, నేను నిన్న కూడా చెప్పాను, ప్రజలు దానివల్ల కలిగే ప్రయోజనము, అక్కడ తమకు కలగాల్సిన, సమాజానికి కలగాల్సిన మేలు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకు ఇలా చేస్తారని చెప్పి కొంచెం ఒక నిట్టూర్పు విడుస్తారు. మహా అయితే ఒక నిట్టూర్పు విడిచేసి తగిన సమయంలో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని బలపరుస్తారా లేదా మనం చూస్తాం. అంతేగాని ఇది ఒక రాజకీయ సమస్యగా రాష్ట్రాన్ని ఏదో చాలా ఇది చేస్తుంది, అతలాకుతలం చేస్తుందని అంత ప్రాధాన్యత దానికి మామూలు దైనందిన జీవితంలో ప్రజలు ఇవ్విచ్చే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు ఆయన నిన్నే చెప్పారు, ఈరోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు, ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకొని సభలో సుదీర్ఘంగా వివరించి ఆయన మంత్రివర్గ సహచరులందరూ బలపరిచి వెళ్ళి చేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేయగలిగిన అవకాశం గవర్నర్కు మాత్రమే ఉంది. వీళ్ళందరికీ పైన ఉంటారు. అయితే కేంద్రానికి కూడా దీని మీద మేము ఇదేదంటారు ఫిర్యాదు చేస్తాము, ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్కి వెళ్తాము, యూజీసీకి వెళ్తాము, ఇవన్నీ కూడా అన్నారు. నాకు తెలిసి అందులో చాలా వాటికి పేర్లతో ఏ సంబంధం వాడిగా ఉండదు. వ్యవస్థలు అది శాసనబద్ధంగా అయిందంటే అయిపోతుంది, తప్ప వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకోపోవచ్చు. మీరు అడిగినట్టు గవర్నర్ అంటారా, గవర్నర్కు సమాచారం ఉండుండొచ్చు. ఎందుకంటే రాత్రికి రాత్రి విడుదల చేసి ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం తీసుకొని పెట్టారు. ఇప్పుడు గవర్నర్కి కూడా ఉండకపోవచ్చు, కానీ గవర్నర్కి ఏం పెద్ద ఆప్షన్స్ ఏమీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడం తప్ప ఆయన దీన్ని ఏదో ఖండించి లేకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కు పంపొచ్చు పునరాలోచించమని. ఒకవేళ ఈ పరిణామాల తర్వాత ప్రభుత్వం పునరాలోచించితే మంచిది, పునరాలోచించగలిగితే వాళ్ళు సరే మళ్ళీ చూద్దామని కూడా వాయిదా కూడా వేయొచ్చు. అట్లాంటివి జరుగుతాయని నేను అనుకోవట్లేదు. ఇదిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించినట్లు తెలుస్తా ఉంది సార్ రీసెంట్గా ఇప్పుడే. యా, జూనియర్ ఎన్టీఆర్ దాన్ని నేను కూడా చూశాను, ఇప్పుడే మాట్లాడాను కూడా నేను. అందులో ఆయన అన్నది ఒక విధంగా సహేతుకమైన వైఖరి. నేను చెప్పాను కదా, ప్రజలు సగటు మనుషులు ఏం ఆలోచిస్తారో ఆయన కూడా అదే చెప్పాడు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు కూడా ప్రజాదరణ పొందిన నాయకులు. వీళ్ళలో ఆ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి అని కూడా వాడారు. ఆయన పేరు తీసేసి ఈయన పేరు పెట్టడం వల్ల ఒకరికి తగ్గేది లేదు, ఒకరికి పెరిగేది లేదు, ఉన్న వాటిని కొనసాగించితే అది సమతుల్యంగా ఉంటుందనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. దాంతో ఎక్కువ మంది ఏకీభవిస్తారు. ఇప్పుడు రెండు రకాల స్పందనలు మళ్ళీ దీని మీద కూడా ఇంకా తీవ్రంగా స్పందించి ఉండాలి కదా. ఎన్టీఆర్ కర్ర విరగకుండా, కర్రలు విరగొద్దు అనే కదా మనం అంటుంది, చెడు లేకుండా చూడాలి తప్ప ప్రజల మధ్య ఇప్పుడున్న వివాదాలు చాలా, కొత్త వివాదాలు రావద్దు అనే మాటే మనం చెప్తున్నాం. వాస్తవానికి హెల్త్ యూనివర్సిటీ రామారావు గారి ఆలోచనలోంచి వచ్చింది. అప్పుడు దేశంలో ఎక్కువ లేవు కూడా, ఇప్పుడు కూడా తక్కువే ఉన్నాయి. అప్పుడు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ముఖ్యమంత్రిని పెట్టారు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ వాళ్ళ హయాంలో అనుకుంటాను ఆ చట్టాన్ని సవరించి మళ్ళీ అన్నింటిలాగే దాన్ని కూడా చేశారు. లేకపోతే హెల్త్ యూనివర్సిటీ గవర్నర్కి వచ్చింది మామూలుగా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా కేరళలో
కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు ఛాన్సలర్ల చర్చ జరుగుతుంది. కాబట్టి ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఓన్లీ ఫౌండర్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీ, ఈజ్ ఆల్సో ఫస్ట్ ఛాన్సలర్ ఛాన్సలర్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీ. ఆ ఛాన్సలర్కే తెలియకుండా మార్చారు ఇప్పుడు అనేది ఆయన ఎంక్వైరీ చేయొచ్చు. చట్టరీత్యా తనకు సరిదిద్దడానికి కూడా ఆయన ఒకసారి వెనక్కు పంపే అధికారం కూడా ఆయనకు ఉంటుంది. అయితే ఇది విధాన సమస్య కాదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్గా ఉంటాయి చిన్న చిన్నవి, చిన్న డెసిషన్ రాజకీయంగా దాని ప్రభావం ఎంతున్నా చట్టపరంగా దాని పరిధి కొద్దిగానే ఉండొచ్చు. కాబట్టి రాష్ట్రపతి దీని మీద మాట్లాడి ఆయన సారీ గవర్నర్ దీని మీద మాట్లాడి చెప్పగలిగితే ఆయన చెప్పి సర్దుబాటు చేస్తే చాలా మంచిదే, కానీ అంత ఆశించలేము. ఇంకోటి చంద్రబాబు కూడా అక్కడ కలిసినప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు, అంటే ఊరికి నేల చూస్తూ ఉండడం కాదు, అట్లా అనిపించుకోకూడదు, దీని మీద చర్యలు తీసుకోవాలని. కానీ ఆ చంద్రబాబు మాట్లాడిన మిగతా విషయాల్లో ఒకటి తన హయాంలో మెడికల్ కాలేజీలు స్థాపించలేదన్న దానికి ఆయన ఏదో సమాధానం ఇచ్చి జీవో చూడండి అన్నారు, ప్రాక్టికల్గా కాకుండా మీరు చూడండి అని. కానీ ఒకటి మటుకు రా వైఎస్ఆర్కు ఎన్టీ రామారావును పోల్చడం ఏంటి, ఆయన చాలా ప్రపంచమంతా నాయకుడు అది ఇదన్నారు. ఎన్టీఆర్ అదనంగా సినిమాల్లో చాలా అద్భుతమైన జాతీయ స్థాయిలో అనేక పాత్రలు ధరించి అభూతం అభవిష్యత్తు అనిపించుకున్నారు, అది అది సినిమాల పరంగా. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు పోల్చకూడదు, వాళ్ళిద్దరు ప్రజాదరణ కలిగిన నాయకులని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి కూడా తెలిసింది. ఇది ఒక పార్టీ నాయకుడేమో చాలా గొప్ప, ఒక పార్టీ వాళ్ళేమో దాని గురించి అసలు పేరెత్తకూడదు, ఇంకొక ఆయన అసలు ముఖ్యమంత్రే కాదు, ఇలాంటి వైఖరి కుదరదండి. విభేదించడం ఎంతైనా విభేదించవచ్చు, ఎంతైనా పోరాడవచ్చు, కానీ వాట్ ఈస్ డ్యూ టు ఎనీబడి, ఎవరికి ఏది చెందాలో దానికి అది చెందాల్సిన అవసరం ఉంటుంది. ఎన్టీఆర్ స్థాపించారు, ఇదంతా చేసింది ఆయన కాబట్టి ఆయనకు చెందాలనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఇవన్నీ తెచ్చారు, మేము ఇంకా చాలా చేయబోతున్నాం అందుకని పెట్టామని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు చేసి ఆ సమర్థనలు మానేసానికి దీన్ని రాజకీయంగా చూస్తే వీళ్ళు మాత్రం ఇప్పుడు అమరావతి రైతులను ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రచారం జరుగుతుంది. అందరు కూడా ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లాగా మైండ్ గేమ్ లాగా చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అని చెప్పేసి అంటా ఉంది. అంటే తెలుగుదేశాన్ని ఏకాకిని చేయాలి, అందులోనూ చంద్రబాబు నాయుడు గతాన్ని కొంచెం గుర్తు చేసి ఈయన ఎన్టీఆర్ మనిషి కాదు, ఎన్టీఆర్ని కూడదోసింది ఆయన, ఎన్టీఆర్కి అన్యాయం చేసింది అయినా అనే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలన్నది వైఎస్ఆర్ పార్టీ యొక్క తంత్రం. వాళ్ళు ఇప్పటికే బయటకు వచ్చి సజ్జల గారు అంటా ఉన్నారు కదా, ఈ పేరు మార్చడము చేసిన వెంటనే ఫస్ట్ లోన ఆనందపడి ఉండేది మాత్రం చంద్రబాబు గారు. ఏమో ఇప్పుడు ఆయన లోన ఆనందపడితే ఆ ఆనంద తరంగాలు సజ్జల గారికి ఎలా సోకేయో మనకైతే తెలియదు, కానీ తప్పకుండా ఒక ఇది కనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళే దెబ్బతీసుకున్నారు, ఒక ఆయుధం ప్రతిపక్షానికి ఇచ్చారు. ఇలాంటివన్నీ ఎక్కువైతే వైసీపీకి నెగిటివ్ వస్తుందని తెలుగుదేశం శిబిరంలోనండి వీళ్ళలో అటువంటి ఒక ఇది ఉన్న మాట నిజం. ఎవరైనా అంటారు కదా అనవసరమైన వివాదాలు తీసుకొని వచ్చి వాటి మీద విమర్శించే అవకాశం అవతల వాళ్ళకి ఇవ్వడం రాజనీతి కాదు. రెండవది ఒక యథాతథ స్థితి కొనసాగుతున్నప్పుడు అది హేతుబద్ధంగా ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయ్యే వాళ్ళు చేశారు అది కూడా చాలా మెరుపుదాడి, నేను నిన్న అన్నట్టుగా అప్పటికప్పుడు నిర్ణయం చేసి దాన్ని మార్చేసి సభలో పెట్టేసి సభలో మాట్లాడడానికి వస్తేనేమో మేము ఇంకా బిల్లు పెట్టలేదు కదా అన్న, కానీ వాళ్ళు కోలుకునే లోపల బిల్లు పెట్టి ఆమోదం డిస్కషన్ చేసే లోపల ఆమోదం కూడా వచ్చింది, ఆమోదం కూడా అయిపోయింది. కాబట్టి దీనివల్ల వైసీపీ ఏం సాధిస్తుందో నాకు తెలియదు, కొంత వ్యతిరేకత లేదా కొంత అసంతృప్తి కొన్ని వర్గాల్లో, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అశేషంగా ఉంటారు కదా, వాళ్ళల్లో సానుకూలత అయితే ఎట్లా వస్తుంది, ఎందుకు ఇది చేశారు అనే ఒక భావన అయితే వస్తుంది, క్వశ్చన్ మార్క్ లాగా అయితే ఉండిపోతుంది అది తప్పకుండా. అది ఒక విధమైన విముఖత తెచ్చే వ్యవహారమే కానీ ఓకే బ్రహ్మాండంగా చేశారు అని ఉండరు. గవర్నర్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది, మరి చూద్దాం సార్ అంటే మళ్ళీ పునరాలోచన చేసే విధంగా ఉంటుందా లేదా అన్నది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. మనమంతా తిప్పరు కదా పునరాలోచన ఉండకపో, ఇలాంటి విషయాల్లో అసలు తిప్పరు, ఇంకా కొన్ని విషయాల్లో తిప్పుతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.